శ్రీ రామాయణ సోషల్ పోస్టు టీవీ ప్రేక్షకులకు నమస్కారములు కొంచెం ఆలోచిస్తే మనం ఇవాళ మరి రాముణ్ణి బాలరాముణ్ణి అండి అంత చక్కగా చేశారంటే నిజంగా అది అసలు చూస్తుంటేనే మనకి ఎంతో ఆనందం ఒక పక్కన పండరీపురంలో ఆయన ఎలా ఉన్నాడో అంత ఎత్తు విగ్రహం చక్కగా చిన్నగా అదే పద్ధతిగా ఈయన కూడా అంత ప్రసిద్ధి వస్తుంది దీంట్లో ఇంకేం అనుమానం లేదండి అయోధ్యలో అంత చక్కగా ఆ రామచంద్రమూర్తిని మరి ఎవరు శిల్పి మలిచారో కానీ అంత చక్కగా ఆయన యొక్క రూపాన్ని తయారు చేయటం జరిగింది ప్రాణప్రతిష్ఠ చేశారు అది ఆచంద్రతర ఉంటుందని ప్రతి వాళ్ళు కూడా భారతీయులందరము మనం నమ్ముతున్నాం కాబట్టి అటువంటి ఈ రాముడిని మనం పూజిస్తున్నాం ఈ రోజున కృష్ణుడిని మనం పూజిస్తున్నాం ద్వారక అక్కడ మధుర చాలా చోట్ల కృష్ణ మందిరాలు ఉన్నాయి కృష్ణుడిని పూజిస్తున్నాం గణపతిని పూజిస్తున్నాం అమ్మవారిని పూజిస్తున్నాం కదా అయితే ఇప్పుడు మీకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది అయ్యా బాగానే ఉంది ఇప్పుడు రాముడు అతను ఏదో త్రేతాయుగంలో రాముడు ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టారు కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ అసలు రామాలయం లేని ఊరు ఉండదండి పల్లెటూళ్ళలో చూడండి ఎవ్వడి ఏ గుడి ఉన్నా లేకపోయినా రామాలయం ఉంటుంది ప్రతి నాకు తెలిసినంత రామాలయము ఊరి చివరేమో హనుమంతుడు కనీసం గుడి కూడా ఉండదు నేను పల్లెటూళ్ళలో మా ప్రకాశ్ జిల్లా అక్కడ నేను చాలా చోట్ల పల్లెటూళ్ళలో చూశానండి ఆ ఊరు ఎడుతుంటే ఓ విగ్రహం ఉంటుంది ఇలా నమస్కారం చేస్తున్నట్టు ఒకవైపు తిరుగుంటుంది హనుమంతుడు దానికి ఏముండదంతా అసలు అక్కడ వెళ్ళి ఊరిపోలు మనం కొబ్బరికాయ గుంటే అసలు పైన పై ప్పు ఏమి ఉండదు అట్లా హనుమంతుడి విగ్రహాలు చాలా ఉన్నాయి పల్లెటూళ్ళలో అంటే ఏంటి హనుమంతుడన్నా రాముడన్నా మనకు చాలా ఇష్టము ఆయన విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి సరే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న అనుమానం రావచ్చు రామాయణ కాలంలో వాళ్ళు ఎవరిని పూజించారు ఇప్పుడు మనం రాముడిని కృష్ణుడిని పూజ చేస్తున్నాం ఆ కాలంలో వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించారు అని గనక మనం ఆలోచించినట్లయితే దీనికి సమాధానం రామాయణంలో అగస్త్యాశ్రమానికి రామచంద్రమూర్తి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన దీనికి మనకు సమాధానంగా వీళ్ళు లోపలికొచ్చి శిష్యులు చెప్పారు అగస్త్య మహర్షికి ఆయన అగస్త్యుడు తక్కువ అంటే అస్త్రాలు ఇచ్చి మీకు చివర చెప్పాలంటే రావణ సంహారానికి ఆది చౌహృదయాన్ని ఉపదేశించిన వాడు అగస్త్య మహర్షి అండి ఆయన అంత వాడేం కాదు దక్షిణాదికి వచ్చి మరి ధర్మప్రచారం ప్రచారం చేసినటువంటి వాడు ఆయన భార్య లోపాముద్ర వీళ్ళిద్దరూ కూడా మరి ఎంతో సేవ వాతాపి ఇరువలుడు ఉంటే ఆ వాతాపి ఆ మేక మాంసం యొక్క రూపంలో పెడితే అది తినేసి జీర్ణం జర్ణం వాతాపి జర్ణం అన్నాడు అంతే అయిపోయింది వాడి పని ఇలా చాలా గొప్ప శక్తి గలవాడు అగస్త్య మహర్షి ఆయనతో చూస్తే ఆయన అన్నాడు నేను పూజ చేస్తున్నాను వాళ్ళ లోపలికి రమ్మని అన్నాడు వీళ్ళు లోపలికి వెళ్ళారండి ఇక్కడ మనకు తెలుస్తుంది రాముడి కాలంలో ఏ దేవతలను పూజించేవాళ్ళు అక్కడ వాల్మీకి రాస్తాడండి అండి ఏమంటే సతత్ర బ్రహ్మణ స్థానం అగ్నేయస్థానం తథైవచ అక్కడ బ్రహ్మదేవుడిని కూడా ఒక విగ్రహం అది పూజించడం అంటే ఏం లేదండి గోడల మీద ఇప్పుడు మనం చేస్తా ఉంటే వెంకటేశ్వర ద్వీపారాధనకు రాసి కుంకుమ పెడతాం అంతే అదే దేవుడి కింద అలాగా పరబ్రహ్మ స్వరూపాన్ని పూజించే వాళ్ళట వాళ్ళు అలా ఒక ఆకారంగా మనసులో ధ్యానించుకొని విష్ణుస్థానం విష్ణుమూర్తిని పూజించే వాళ్ళటండి ఏ తర్వాత ఇంకా ఏం వాళ్ళు అంటే సోమస్థానం సోముడు అంటే ఎవరు చంద్రుణ్ణి సూర్యుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి ఇవన్నీ కూడా ఆరాధన చేసినట్టుగా గణపతిని వీళ్ళందరినీ కూడా అక్కడ దేవత ఆరాధన గృహంలో పూజించినట్టుగా మనకు రామాయణం తెలియచేస్తున్నది ఏమండి తర్వాత అట్లాగే కార్తికేయ స్థానం కార్తికేయుడు కార్తికేయుడు అంటే ఎవరు సుబ్రహ్మణ్య స్వామి స్వామి కూడా ఏం లేదండి ఇలా మిలికరిగా జంటగా అలా ఒక పసుపుతో కుంకుమతో పెట్టి గోడకు పెట్టే సోగుబట్టి పెడితే ఆయనే సుబ్రహ్మణ్య స్వామి ఏదో విగ్రహాలు ఇవన్నీ భావన ప్రధానమండి అందుకని ఆ రోజుల్లో గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని అదే కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యుడు ఈ కార్తికేయుడిని సూర్యుడిని వీళ్ళందరినీ కూడా అన్నిటికంటే ప్రత్యక్ష దైవం ఎవరంటే సూర్యభగవానుడు అండి ఎందుకని వీళ్ళు రామచంద్రుడు లక్ష్మణుడు వీళ్ళందరూ సూర్యవంశపు రాజుడు సరే వాళ్ళ పాండవులు చంద్రవంశపు అందువల్ల ఈ సూర్యుడు చంద్రుడు కూడా ప్రత్యక్ష దైవాలు అలాగే చెట్లు అండి వృక్షం వటవృక్షం తర్వాతనేమో మర్రి చెట్టు ఇవన్నీ కూడా చెట్లు కూడా దైవస్వరూపాలుగానే మనం భావిస్తామండి మీరు ఇంకొక విషయం మీకు మనవి చేస్తాను ఇవాళ కొన్ని జిల్లాల్లోనండి నెల్లూరు ప్రకాశం ఆ జిల్లాల్లో ఊరి దగ్గర ఒక వేప చెట్టు చుట్టూ అరుగుబెట్టి మహాలక్ష్మి చెట్టు అంటారు దాన్ని ఆ దాన్ని పూజిస్తారు ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగితే ఒక ఐదారు బిందెలు పానకం వడపప్పు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి బొట్టెట్టి నైవేద్యం పెట్టేసి ఆ ఊళ్ళో అందరికీ గ్లాసులో పెట్టుకుని చెబులు పట్టుకుని వాళ్ళందరికీ పానకం వస్తారండి అంటే శుభకార్యానికి అలా కొన్ని కొన్ని ప్రాంతాలు అలవాట్లున్నాయి వాళ్ళే దేవతలు దేవతలు అంటే వేరే ఎక్కడో తెచ్చి విగ్రహాలు కాదండి ఆ చెట్టే ఒక దేవత నది ఒక దేవత పుష్కరాల్లో ఇవాళ మనం ఎలా ఉందో ఆ రోజు కూడా అదే అమ్మవారండి వెడుతూ గుహుడు దాటిస్తున్నాడు గంగా నది ఆ అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి మళ్ళీ అన్నది అమ్మ మేము తిరిగి వచ్చినట్లయితే పద్నాలుగేళ్ళు సుఖంగా మళ్ళీ నీకు నేను పసుపు కుంకుమలు ఇస్తాను నీకు నమస్కారం చేస్తున్నా అని నదిని అమ్మవారిని ప్రార్థించినట్టుగా మనకు రామాయణం చెప్తున్నది అందువల్ల వీళ్ళు కూడా ఆ రోజుల్లో దేవతలు దేవతారాధన చేసేవాళ్ళు అని చెప్పేసి మనకు రామాయణం తెలియచేస్తున్నది స్వస్తి